చేపట్టిన దీక్షకు సంఘీభావంగా 13 జిల్లాల జిల్లా కేంద్రాల వద్ద నిరసన దీక్ష చేపట్టామని అన్నారు. కిడ్నీ బాధితుల సమస్యలపై దృష్టి సారించి సమస్య పరిష్కారం చూపించాలని వారు డిమాండ్ చేశారు. మా నాయకులందరూ దీక్షకు కూర్చున్నారు. మేము దీక్షకు కూర్చోవటానికి ముఖ్య కారణం రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని, కిడ్నీ బాధితుల సమస్యల మీద ఇప్పటికైనా సరైన దృష్టి సారించాలని, వాళ్ళ సమస్యలకి సమస్యలకు ఒక పరిష్కారం చూపించాలని డిమాండ్ చేస్తూ మేము ఈ దీక్షకి కూర్చున్నాము. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లాంటి అతిపెద్ద రాష్ట్రం, 5 కోట్ల జనాభా ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజల ఆరోగ్యాన్ని చూడటానికి ఒక ఆరోగ్య శాఖ మంత్రి కూడా లేకపోవటం అత్యంత శోచనీయం, అత్యంత దురదృష్టకరం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వానికి దృష్టికి తీసుకువచ్చినప్పటికి కూడా ఆయన ఎటువంటి చర్యలకు ఉపక్రమించలేదు. మనం గుంటూరులో కూడా చూసాం ఇంతకుముందు, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్యం మీద ఎటువంటి ఆటలాడుకుంటుందో. ఇక్కడ మొన్న అండర్గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ దాంట్లో లీకేజెస్ అయ్యి గుంటూరు జిల్లాలో 20 మంది దాకా చనిపోయారు. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మనం చూసాము, చిన్న చిన్న పిల్లల్ని ఎలుకలు కొట్టి పిల్లల్ని కూడా తీసుకెళ్లే పరిస్థితి, దుస్థితి మనం గుంటూరు జిల్లాలోనూ చూసాం. ఇటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం మేల్కొనకుండా అత్యంత నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ వస్తుంది. ఒక్క ఆరోగ్య విషయమే కాదు, అన్ని రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. దానికి నిరసనగానే మేము ఈ దీక్షకు దిగడం జరిగింది. ఉద్దానం ఏరియాలో పవన్ కళ్యాణ్ గారు ఎన్నో సంవత్సరాలుగా పనిచేస్తూ వస్తున్నారు. గడిచిన 4 సంవత్సరాలు ప్రధాని నరేంద్ర మోడీ సుపరిపాలన అందించారని తెలిపారు. గుజనగుండ్ల కళ్యాణ మండపం నందు నిర్వహించిన కార్యక్రమంలో కన్నా లక్ష్మీనారాయణ గారు బీజేపీ నూతన అధ్యక్షులుగా పదవీ బాధ్యతలు స్వీకరించారు. చంద్రబాబు నాయుడు గారు అబద్ధం మాట్లాడి అబద్ధాన్ని నిజం చేద్దామనుకుని నాశనం అయిపోయిన మనిషి చంద్రబాబు నాయుడు. కానీ అబద్ధం అంటేనే తెలియకుండా, మచ్చ లేకుండా భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడుగా ఈరోజు వచ్చారు కన్నా లక్ష్మీనారాయణ. భారతీయ జనతా పార్టీకి కొత్త ఉత్సాహం, నూతన ఉత్సాహం. ఎందుకంటే మూడోసారి ఇది తెలుగుదేశం పార్టీతో మనం కలిసి పనిచేయడం, వెన్నుపోట్లు పొడిపించుకోవడం. మొదటిసారి రామారావు గారు ఉన్నప్పుడు, రెండోసారి చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మళ్ళీ మూడోసారి. ఇంత చేస్తూ భారతీయ జనతా పార్టీ మాకు అన్యాయం చేసింది, అన్యాయం చేసినట్టు కాదు. ఒక్క మాట చెప్తాను నేను, 1998లో నేను కాకినాడ నుంచి పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేశాను. అప్పుడు మనకి 19.5% మన ఆంధ్రప్రదేశ్లో మనకు ఓటు శాతం ఉండేది. 4 ఎంపీలుగా గెలిచాం. చంద్రబాబు నాయుడు 12 మంది ఎంపీలు మాత్రమే గెలిచారు. తర్వాత 1999 వచ్చేటప్పటికి ఆయన మనతో కలిశాడు. కలిసిన తర్వాత మనకి 7 పార్లమెంట్ సభ్యులు మనం గెలిచాము. కానీ ఆయన 29 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచాడు. అంటే తేడా 12కి 29కి 17. అంటే తను భారతీయ జనతా పార్టీతో కలిసిన తర్వాత 17 పార్లమెంట్ పార్టీ అభ్యర్థుల్ని, పార్లమెంట్ అభ్యర్థుల్ని గెలవడం అంటే భారతీయ జనతా పార్టీతో కలడం తప్ప. చాలా మంది వేదిక మీదకి వచ్చి కన్నా లక్ష్మీనారాయణ గారి మెళ్ళు మాలల్ని అలంకరించడం మనం అందరం కూడా చూసాం.
అయితే ఈ మాలలతో పాటు బృహత్తరమైనటువంటి బాధ్యతలు కూడా వారు నిర్వహించవలసినటువంటి అవసరం ఈ క్షణం ఉన్నది అని చెప్పి నేను సోదరు కన్నా లక్ష్మీనారాయణ గారికి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రత్యేక పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నటువంటి సందర్భంలో వారికి ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి అనుభవంతో భారతీయ జనతా పార్టీని 2019 మనం ఎదుర్కొనేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని విజయం వైపు నడిపిస్తారు అనేటువంటి నమ్మకం విశ్వాసం అందరికీ ఉన్నది అని చెప్పి సభాముఖంగా వారికి తెలియజేసుకుంటున్నాను. ఇది చాలా బృహత్తరమైనటువంటి బాధ్యత అని చెప్పి ఎందుకన్నానంటే, ఒక పక్క మనం భారతీయ జనతా పార్టీని అంతర్జాతీయంగా చూసుకున్నట్లయితే ప్రపంచంలో ప్రతి దేశం కూడా ఇవాళ ఉత్కంఠతతోటి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ఏ దిశగా అడుగులు వేస్తుందో చాలా సూక్ష్మంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఒకానొక సందర్భంలో నరేంద్ర మోడీ గారు మా దేశంలోకి అడుగు పెట్టడానికి వీలు లేదు అని చెప్పినటువంటి దేశాలు సైతం ఇవాళ ఎర్ర తివాచీని పరుస్తూ ఎప్పుడు మోడీ గారు మా దేశానికి వస్తారో అని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం. ఏర్పడుతుంది భారతీయ జనతా ప్రభుత్వం కృషికి కారణంగా పేద పడిపోవటాల విశ్వాసం ఉంది అని చెప్పేసి నిదర్శనంగా ఈ రోజున మరి మానవ అధ్యక్షుడు శరత్ గారి నాయకత్వంలో కొండపాటి శరత్ గారి నాయకత్వంలో ముప్పూరు చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా అధ్యక్షుడు నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కొండపాటి సుధీర్ కడప జిల్లా అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ఎమర్జెన్సీని వ్యతిరేకించినటువంటి వ్యక్తి వాళ్ళకి ఏం అర్హతుంది వాళ్ళ రాజకీయాల్లో మన రామ్ మాధవ్ గారు చెప్పినట్లు కాంగ్రెస్ హైలో గెలిచారు ఎన్టీ రామారావు గారిని పార్టీలో చేరారు ఎంత అన్యాయం అండి. వేళ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి కార్యక్రమం కూడా మోడీ ప్రభుత్వాన్ని అన్పాపులర్ చేయాలనేటువంటి ఆలోచనతో అన్పార్లమెంటరీ విధానాలు. చంద్రబాబు నాయుడు గారు వేదిక మీద ఉంటారా, ధర్మ పోరాటం చేస్తాడా, ఏం మాట్లాడాడండి బాలకృష్ణ? ఒక ముఖ్యమంత్రి సమక్షంలో బాలకృష్ణ గారు మాట్లాడినటువంటి భాష ఏంటి? ఆయన నవ్వడం ఏంటండి? ఆ ముఖ్యమంత్రి వారు మాట్లాడుతుంటే వారి భాషకు ముఖ్యమంత్రి నవ్వడం ఏంటి? మన కార్యకర్తల మీద భౌతిక దాడులు, ఆయన దిష్టి బొమ్మలు దగ్గరం చేయకుండా మన కార్యకర్తల మీద భౌతిక దాడులా? మన అఖిల భారత అధ్యక్షుల మీద రాళ్ళు విసిరితే, ప్రొటెక్ట్ చేస్తే ఆ కార్యకర్తల మీద దాడులా? చంద్రబాబు నాయుడికి భారతీయ జనతా పార్టీ రాబోయేటువంటి రోజుల్లో 2019 భారతదేశంలోనే ఆంధ్ర రాష్ట్రానికి అన్ని విధాలైనటువంటి నైసర్గిక స్వరూపమే కాదు, సముద్ర తీర ప్రాంతమే కాదు, అన్ని విధాల అర్హతలు ఉండి మేధో సంపత్తి ఉన్నటువంటి రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం. ఈ నెల 19వ తేదీన శ్రీలక్ష్మి అలియాస్ బంగారు అన్న ఆమెతో సహజీవనం చేస్తున్న ఆమెను అఖిల తేజ అలియాస్ పండు గొడవపడి తలకు బలమైన గాయాలతో ఇంట్లో వదిలేసి వెళ్లిపోవడంతో ఆమె మరణించిందని డిఎస్పీ సరిత తెలిపారు. 2 సంవత్సరాల క్రితం ఫోన్ తో పరిచయమై సహజీవనం చేస్తూ అమ్మాయి సంపాదనపై జలసాలు చేయడం, ఎలాంటి ఉద్యోగం చేయకపోవడం చేసేవాడని
ఆమెను కొట్టి ఆమె సెల్ ఫోన్ తీసుకుని హైదరాబాద్ వెళ్ళి గత 28వ తేదీ వరకు స్నేహితుడి వద్ద ఉండి గుంటూరు రావడంతో అరండల్పేట 17వ లైన్ నందు అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు ఆమె తెలిపారు. సోషల్ మీడియాను మంచి పురోగతికి వినియోగించాలని, సీక్రెట్ రిలేషన్స్తో జీవితాలు పాడు చేసుకోవద్దని ఆమె కోరారు. డెత్ కేసుగా ఇది రిజిస్టర్ అయింది, అంటే అనుమానాస్పద మృతిగా 174 సిఆర్పిసి కింద ఈ కేసు రిజిస్టర్ అయింది. ఈ కేసు పూర్వాపరాలు ఏంటంటే, శ్రీలక్ష్మి అలియాస్ బంగారం ఈ అమ్మాయి ఒక ఇంట్లో, ఒక అద్దెకు ఉండేటటువంటి ఇంట్లో తను విగతజీవిగా పడి ఉండడం, అదే దుస్తులు కూడా హాఫ్ నేకెడ్గా పడి ఉండడం, అది హైలీ డీకంపోజ్డ్ బాడీ, దాదాపు పురుగులు వస్తున్నటువంటి, మ్యాగాట్స్ వస్తున్నటువంటి శరీరం. అప్పుడు మీడియా వాళ్ళు కూడా అందరూ చూశారు ఆ కేసు ఏ విధంగా, ఆ అమ్మాయి ఏ విధంగా చనిపోయిందనే దాంతో చాలా అనుమానాలు వచ్చినాయి. ఆ డెడ్ బాడీ ఉందనే ఇన్ఫర్మేషన్ తోటి ఇమీడియట్గా అరండల్పేట పోలీసు స్పందించి మా సిఐ గారు, అరండల్పేట సిఐ గారు శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఎస్ఐ తిరుపతి గారు ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది 174 సిఆర్పిసి కింద. ఆ తర్వాత ఆ శ్రీలక్ష్మి విషయం చూస్తే ఇంతకుముందు కొంతవరకు తన బిహేవియర్ కూడా చాలా సస్పీషియస్గా ఉండడం, నగరం పాలెంలో ఒక కేసులో తను ఐటీపీ కేసు కింద తనని ఉజ్వల హోమ్కి పంపించినట్లు రికార్డెడ్గా మనకి ఎవిడెన్స్ దొరకడం, అట్లనే తన మూమెంట్ కూడా రెగ్యులర్ లేడీస్ లాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉండడం, తన బిహేవియర్ కూడా డిఫరెంట్గా ఉండడం మనకు తెలిసింది. ఇమీడియట్గా కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దాని పూర్వాపరాలకి లోతుగా వెళ్తే ఆ తర్వాత మనకు తెలిసింది ఆమె ఇప్పుడు ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయి తేజ, అఖిల్ తేజ. ఈ అఖిల్ తేజ అలియాస్ పండుతోటి 2 సంవత్సరాలుగా అదే ఇంట్లో, అద్దెకు ఉన్నటువంటి ఇంట్లో సహజీవనం చేస్తూ ఉండడం అనేది మనకి బయటపడింది. ఆ తర్వాత ఇమీడియట్గా అనుమానం అనేది ఆటోమేటిక్గా ఈ అఖిల్ తేజ మీదకి మా అనుమానం వచ్చింది. అనుమానం స్ట్రాంగ్ అయ్యి కేసు టోటల్గా మనకి తెలిసినప్పటికీ కూడా ఆ అమ్మాయి 19th చనిపోయి దాదాపు 10 రోజులు డెడ్ బాడీ, అది పూర్తిగా డీకంపోజ్ అయిపోయినటువంటి బాడీ కాబట్టి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్, అట్లనే టోటల్గా ఫైనల్ రిపోర్ట్స్ కోసం మేము వెయిట్ చేయడం జరిగింది. ఎందుకంటే కేసు విషయం సీక్రసీ అనేది బ్రేక్ అయినప్పటికీ కూడా ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్స్ కూడా వస్తే టోటల్గా పూర్వాపరాలు మనకు తెలుస్తాయి. టోటల్గా డీకంపోజ్డ్ అయిన బాడీ కాబట్టి కేవలం హెడ్ ఇంజరీ మాత్రమే కాకుండా ఇంకేమన్నా పాయిజన్ ఇవ్వడానికి అవకాశం ఉందేమో అనే విచారణలో కొంతవరకు ఆ పిఎంఈ రిపోర్ట్, ఫైనల్ రిపోర్ట్ వచ్చేంతవరకు వెయిట్ చేయడం వల్ల ఇన్ని రోజులు ఆగింది. ఇప్పుడు ఈ కేసు విషయానికి వస్తే, ఈ అఖిల్ తేజ అలియాస్ పండుకి చనిపోయిన అమ్మాయి శ్రీలక్ష్మి అలియాస్ బంగారంతోటి 2 సంవత్సరాల క్రితం ఒక మిస్డ్ కాల్ ఆధారంగా వాళ్ళిద్దరికీ సంబంధం ఏర్పడింది. ఆ ఫ్రెండ్షిప్ కాస్త వీళ్ళిద్దరూ ఒకే ఇంట్లో, అద్దె ఇంట్లో సహజీవనం చేయడం జరిగింది 2 సంవత్సరాలు కూడా. ఇతనికి తల్లిదండ్రులు కూడా ఎవరూ లేరు, ఒక నానమ్మ మాత్రమే ఉంది. ఆమెకు వస్తున్నటువంటి పెన్షన్ బేస్ చేసుకొని ఇతను కూడా అదే విధంగా కంటిన్యూ అవ్వడం, ఎటువంటి జీవనాధారానికి ఎటువంటి ఉద్యోగం అవి లేకుండా ఈ అమ్మాయి చనిపోయిన అమ్మాయి తెస్తున్నటువంటి సంపాదనతో ఇతను కూడా జల్సా తీస్తూ ఉండేటటువంటి లైఫ్ ఇయింది. ఆయన గతంలో 62వ వర్ధంతి సందర్భంగా విగ్రహ ఏర్పాటు ప్రయత్నాలు చేయగా ప్రభుత్వం శాంతి భద్రతల పేరుతో ఉక్కుపాదం మోపిందన్నారు. ప్రకాశం కూడలినందు విగ్రహం సాధించి తీరుతామని, విగ్రహ సాధనకు ఆత్మ బలిదానాలకు సైతం సిద్ధమని ప్రకటించారు. ప్రకాశం పంతులు గారి పట్ల వారికి ఉన్నటువంటి నిబద్ధత, శ్రద్ధ వ్యక్తమవుతున్నారు. అయినా మేము ప్రకాశం పంతులు గారి అభిమానులు, మేము ఆంధ్రకేసరి ఇచ్చినటువంటి ప్రేరణతో వెనుకంజి వేయము, ఆయన విగ్రహం సాధించి తీరుతాము, ఆయన విగ్రహ సాధన కోసం మేము ఆత్మ బలిదానకైనా సిద్ధమే. ఇందుకు మరో ప్రయత్నంగా 28వ తారీఖు అనగా సోమవారం నాడు శంకరులా ప్రకాశం చౌక్, శంకరులా స్కూళ్ళ నందు ప్రకాశం పంతులు గారి దీక్షా సాధన శిబిరాన్ని ఒకటి ఏర్పాటు చేయదలిచాము. ఉదయం 9 నుంచి 1 గంట దాకా మేము దీక్షా శిబిరం ఉంటుంది. ఆ దీక్షా శిబిరంలో వివిధ సామాజిక వర్గాలని, వివిధ రాజకీయ
పార్టీని అందరినీ పాల్గొని ఆ దీక్షా శిబిరాన్ని జయప్రదం చేయవలసిందిగా ఆహ్వానించాము. ఇందు మూలంగా గుంటూరు నగర పౌరులను కూడా నిష్కలంక దేశభక్తుడు, నిస్వార్థ ప్రజాసేవకుడు, విద్యావంతుడు, మచ్చలేని రాజకీయ నాయకుడు, తన సర్వస్వాన్ని సమాజం కోసం వెచ్చించినటువంటి ఆ మహనీయుని విగ్రహ సాధన కోసం మాకు చేయూతనిచ్చి, మాకు తోడ్పాటును అందించి, మమ్మల్ని జయప్రదం చేసే దిశగా మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా కోరుచున్నాను. ఆ దీక్షా శిబిరానికి వచ్చి తమ సమ్మతిని ఆ దీక్షా శిబిరంలో ఉన్నటువంటి రిజిస్టర్లో సంతకం చేసి వెళ్ళవలసిందిగా మేము వినయపూర్వకంగా గుంటూరు నగర పౌరులని అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రకాశం పంతులు గారికి మనం ఇచ్చేటువంటి ఘనమైన నివాళి ఆ విగ్రహావిష్కరణ చేయటమే. ఆయన కాలి గోటికి కూడా సరిపోయినటువంటి వ్యక్తుల విగ్రహాలు ఈ నగరంలో ఉన్నాయి. ఆస్తుల అటాచ్మెంట్ను అమ్మకానికి పెట్టాలని, చనిపోయిన అగ్రిగోల్డ్ బాధితులు 40 మందికి నష్టపరిహారం చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నోట్ల రద్దు, జీఎస్టీ, పెట్రోలు, డీజిల్ ధరల పెంపు వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, బీజేపీ ప్రభుత్వానికి చరమగీతం పాడాలని వారు కోరారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చి 4 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ 4 సంవత్సరాల బీజేపీ పాలనలో ఈ దేశంలో అన్ని రంగాల్లో కూడా ప్రజలను విపరీతమైనటువంటి ఇబ్బందులకు గురి చేసిన ప్రభుత్వం ఈ బీజేపీ ప్రభుత్వం. ఏ రకంగా చూసినా, రైతులకు చూసినా, అదేవిధంగా కార్మికులకు చూసినా, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీల మీద దాడులు చూసినా, మరి ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుర్మార్గాలు ప్రజలందరూ గమనిస్తామన్నారు. ఈ ప్రభుత్వానికి అతి త్వరలోనే మంగళం పాడేటటువంటి పరిస్థితి దేశంలో ఉందని సతంపగా తెలియజేస్తామన్నాం. గత యూపీఏ 10 సంవత్సరాల పాలనలో ఈ దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందితే, బీజేపీ వచ్చిన తర్వాత ఈ దేశాన్ని మరి అన్ని రంగాల్లో కూడా వెనుకబడుతనానికి గురైంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చూసినా, ఈ దేశంలో చూసినా, రైతులు ఈ రోజున గిట్టుబాటు ధరలు లేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అదేవిధంగా నోటు రద్దు ద్వారా, జీఎస్టీ ద్వారా, మరీ ముఖ్యంగా ఈ పెట్రోలు డీజిల్ రేట్లు పెంచి ఈ రోజున మధ్యతరగతి ప్రజల నడ్డి విరిచేటటువంటి పాలన చేస్తున్నటువంటి ఈ మోడీ ప్రభుత్వాన్ని మరి వెంటనే ప్రజలు ఈ కార్యక్రమంలో నెహ్రూ నగర్ లోని గో సంరక్షణ సంఘానికి 150,000 రూపాయలు, అరండల్పేటలోని శ్రీ అష్టలక్ష్మి గోశాలకు 30,000 రూపాయలు, మంగళగిరిలోని శ్రీ కృష్ణానంద ఆశ్రమానికి 35,000 రూపాయలు, శివరామకృష్ణమూర్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గోశాలకు 16,550 రూపాయలు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేసినట్లు తెలిపారు. గోవుల సంరక్షణ కోసం తమ సంస్థ కొన్ని సంవత్సరాలుగా విరాళాలను అందజేస్తున్నట్లు తెలిపారు. మాస్టర్ మైండ్స్కి ఎన్ని అడ్మిషన్స్ అయితే ఎన్ని అడ్మిషన్స్ అయితే అవుతాయో అన్ని అడ్మిషన్స్కి కొంత అమౌంట్ పక్కన పెట్టి అది గోశాలకి డొనేషన్కి ఇవ్వటం మాకు ఉన్నటువంటి అలవాటు. ఇది పిల్లల నుంచి అదనంగా మేము వసూలు చేసిన అమౌంట్ కాదు, మాకు వచ్చిన డబ్బులో కొంత అమౌంట్ పక్కన పెట్టేస్తాం. ఎన్ని అడ్మిషన్స్ అయినా దానికి లెక్కేసుకొని ఎంతని అమౌంట్ డొనేట్ చేస్తాం. ఈ సంవత్సరం సుమారుగా 231,550 రూపాయలు ఈ గోశాలకి ఇవ్వటం జరుగుతుంది. ఈ 231,550 రూపాయలు మన నెహ్రూ నగర్ గోశాలకి 150,000 రూపాయలు, అరండేల్పేటలోని అష్టలక్ష్మి గోశాలకి 30,000 రూపాయలు, మంగళగిరిలోని కృష్ణానంద గోశాలకి 35,000 రూపాయలు, అలానే శివరామకృష్ణమూర్తి గారి పెద్దలు, ఆయన కూడా 15 ఆవులు చక్కగా చాలా సంప్రదాయంగా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఆయనకి 16,550 రూపాయలు ఈ అమౌంట్ని డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా మీ అందరిని పిలిచి ఎందుకని చేస్తున్నానంటే, ఇలా చేసిన దగ్గర నుంచి నాకు బిజినెస్ బాగుందా లేదా పక్కన పెట్టేస్తే ఓ సోషల్ రెస్పాన్సిబిలిటీని మీట్ అవుతున్నట్టుగా నాకు చాలా హ్యాపీగా ఉంది. మిగతా
వ్యాపార సంస్థలు కూడా ఎంతో కొంత వాళ్ళు చేయగలిగిన దాంట్లో ఎంతో కొంత మీ యొక్క ప్రెస్ కవరేజ్ చూసి చేస్తారనే ఉద్దేశంతోనే మీ యొక్క తోడ్పాటుని నేను పిలవటం జరిగింది. మీరు ఇచ్చే కవరేజ్ని చూసి మిగతా వాళ్ళు కూడా ఇది కొనసాగించాలి. నేను ఫస్ట్లో అయితే ఒక సంవత్సరం చేయాలనుకున్నా, ఇది 4వ సంవత్సరం. ఓపిక ఉంటే ఎల్లకాలం చేయాలనేటువంటి ఆలోచన ఉంది. సో మమ్మల్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా చాలామంది మీ ద్వారా తెలుసుకొని చేస్తారు అని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ముఖ్యాంశాలు